కరోనా ప్రళయం నుంచి తప్పించుకోవాలంటే లాక్డౌన్ తప్ప వేరే మార్గం మోదీ ప్రభుత్వానికి కనిపించడం లేదు. కరోనా కేసుల పెరుగుదల దేశ ప్రజలను ఉలికిపాటుకు గురి చేస్తోంది. కరోనా కొరల నుంచి తప్పించుకోవాలంటే కోవిడ్-19 నాటి కాలంలో విధించిన లాక్డౌన్ తప్ప వేరే మార్గం కేంద్రానికి కనిపించడం లేదన్నట్లు ఉంది. ఢిల్లీ, మహారాష్ట్ర వారం రోజుల పాటు లాక్డౌన్ విధించి మరో వారం పాటు కంటిన్యూ చేయాలని చూస్తుంటే, కేరళ, తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ అమలులో ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో లాక్డౌన్ దిశగా అన్ని రాష్ట్రాలు మొగ్గు చూపక తప్పదు అన్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో 20,000 కేసులు నమోదు కాగా, అనధికారికంగా మరో 10,000కు పైగా కేసులు వచ్చి ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ విధిస్తే తప్ప పరిస్థితి దారికొచ్చేలా లేదు. మే 2 తర్వాత లాక్డౌన్ విధించేలా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సందిగ్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో వరుస భేటీల్లో ఇప్పటికే ప్రధాని మోదీ ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలానే మే 2 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం లాక్డౌన్ దిశగా భారత్ అడుగులు వేయక తప్పదు అన్నట్లు కనిపిస్తోంది. ఒక పక్క లాక్డౌన్ విధిస్తూనే మరో పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా?